నరసింహగారితో మీ పరిచయం, ఫస్ట్ సీరియల్లో చేసినప్పుడే పరిచయమా? సీరియల్లో చేసినప్పుడే ఆ పరిచయం ఎలా లవ్ మారింది, లవ్ అయిపోయింది? సీరియల్లో చేసినప్పుడే పరిచయము, సీరియల్లో చేసినప్పుడే పెళ్లి అని అయ్యాయి మాకు. కాకపోతే ఆ పెళ్లిలో 2.5 మూడ్లు వేసాడు, నిజం పెళ్లిలో 3 మూడ్లు వేసాడు. సీరియల్లో పెళ్లి చేసుకున్నారా ఫస్ట్? ఓకే, తర్వాత మీకు అప్పుడు 2-3 ఇయర్స్ తర్వాత కదా పెళ్లి అయిపోయింది? 1 ఇయర్ అంటే నా మైనారిటీ కంప్లీట్ అవ్వాలని మేము 1 ఇయర్ ఆగాము, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఓకే, అండ్ అప్పుడు ఎలా ఉండేది, ఇద్దరు కలిసి వర్క్ చేసేవాళ్ళు కదా? యా, ఇద్దరు కలిసి వర్క్ చేసేవాళ్ళం. ఎలా ఉండేది అంటే అన్నం పెట్టుకుని కర్రీ పాయింట్ నుంచి కర్రీలు తెచ్చుకుని తినడం అనమాట మా పని అంతే. సో ఇంట్లో రైస్ కుక్కర్ మాత్రమే ఉండేది, ఇంకేం ఉండేవి కాదు. సో ఎలా ఉండేది, అప్పుడే కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఒక 2 కంచాలు, 2 గ్లాసులు, ఒక రైస్ కుక్కరు, ఒక చిన్న పొయ్యి పాలు కాచుకోవడానికి, ఇంతే మా ఇంట్లో మా సంసారం. ఒక సింగిల్ రూమ్ లో అలా స్టార్ట్ అయింది. బట్ తర్వాత ఇంకా అన్ని ఒకటి కొనుక్కోవడం, ఒకటి అమర్చుకోవడం. సో అట్లా ఎక్కడ ఉండేవాళ్ళు ఫస్ట్ పెళ్లి? ఫస్ట్ నుంచి ఇదే ఏరియా అండి. నేను మా ఆయన హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇదే ఏరియాలో ఉంటున్నాడు. పెళ్ళయ్యాక నన్ను కూడా ఇంక ఎటు మారడానికి వీల్లేదు, ఇదే ఏరియాలో ఉండాలి అనుకున్నాము, ఇంక ఇక్కడే. అండ్ నరసింహ గారి సీరియల్స్ చూస్తున్నారా ఇప్పుడు కార్తీక దీపంలో? చూసా, నేను లోపలికి వెళ్ళినప్పుడు కమిట్ అయ్యాడంట. కరెక్ట్ గా అబ్బాయిది మా టీవీలో కార్తీక దీపంలో ఆ రోజు సీన్ ఎంట్రీ, నా ఎలిమినేషన్ అక్కడ. నేను అలా ఎలిమినేషన్ స్టేజ్ మీద ఉన్నాను, అంతకు ముందు కార్తీక దీపం నరసింహ రోల్ ఎంట్రీ ఆ రోజు మా టీవీలో. నేను అన్నా నేను బయటకు వచ్చాను, లోపలికి వెళ్ళావా మా టీవీకి అని చెప్పి. సో ఇట్ హ్యాపెండ్ దట్ వే. చూసాను, బాగుంది తన లుక్ అది కూడా, ఎందుకో నాకు కొంచెం కొత్తగా అనిపించింది, డిఫరెంట్ గా అనిపించింది. సీరియల్స్ లో ఎక్కువ నరసింహ గారు విలన్ క్యారెక్టర్ చేస్తారు కదా, రియల్ లైఫ్ లో హీరోగానే ఉంటారా? రియల్ లైఫ్ లో నా దగ్గర హీరోగా ఉంటాడు, బయట వాళ్ళందరికీ విలన్ లా కనిపిస్తాడు అలా, అంతే. నాకు తెలుసు కాబట్టి హీఈస్ మై హీరో. కానీ చూసే వాళ్ళందరూ ఏంటంటే ఈ అబ్బాయి కోపం ఎక్కువ, ఈ అబ్బాయితో మాట్లాడితే తిడతాడేమో, సో ఇలాంటివి చాలా అపోహలు ఉన్నాయి అందరికీ. అందుకని వాళ్ళందరికీ విలన్ గా కనిపిస్తారు, బట్ నాకు ఎప్పుడు హీరోనే. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మీకు మళ్ళీ ఛాన్స్ వచ్చి వెళ్తే గేమ్ ఎలా ఆడాలి అనే ఒక ప్లాన్ ఇప్పుడు మీలో సెట్ అయిపోయిందా ఇనిషియల్ గా? అంటే బయటకు వచ్చాక నేను కొన్ని ఎపిసోడ్స్ చూసాను కాబట్టి, అండ్ వాళ్ళు నేను అనుకున్న, ఇప్పుడు నేను అనుకున్న మనుషులు, నేను అనుకున్న క్యారెక్టరైజేషన్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఒకటి, కొన్ని అండ్ బయటకు వచ్చి టీవీలో చూస్తుంటే కొన్ని క్యారెక్టరైజేషన్స్ మారిపోయాయి. నాకు కూడా ఒక కొత్త యాంగిల్ కనిపించింది వాళ్ళలో. సో మేబీ నా పర్సెప్షన్ టువర్డ్స్ హౌస్ మేట్స్ కొంతమంది మీద మారచ్చు, దాన్ని బట్టి నేను గేమ్ ఆడతానేమో. అంటే ఇప్పుడు చూసుకున్న తర్వాత, మీరు వచ్చే చూసుకున్న తర్వాత, నేను గేమ్లో కొంచెం నెక్స్ట్ గేమ్ ఉంటే ఇలా ఆడితే బాగుంటుంది, ఈ గేమ్ని ఇలా చేస్తే బాగుంటుందని ఎప్పుడన్నా ఏ టైంలో అనిపించింది? అమిత్ భయ్యాన్ని చూస్తే సీక్రెట్ టాస్క్లు ఇలా చేయాలన్నమాట అనిపించింది. సో అండ్ నేను బయటకు వచ్చేసాక గీతాన్ని చూస్తే ఒక ఒక పాయింట్ మనకి కరెక్ట్ అనిపించినప్పుడు ఎలా స్టాండ్ తీసుకోవాలి అనేది అనిపించింది. అండ్ తేజుని చూస్తే ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, కింద పడ్డ పైకి లేవగల ధైర్యం ఎలా తెచ్చుకోవాలి అనేది తేజుని చూస్తే అనిపించింది. బాణం చూస్తే మరీ అన్ని ఎమోషన్స్ బయటకు చెప్పేకూడదేమో అనేది అనిపించింది. సో ఒక్కొక్కళ్ళని చూస్తే ఒక్కొక్కటి నేర్చుకున్నా నేను బయటకు వచ్చి టీవీ చూస్తుంటే. సో అట్లా మేబీ వెళ్ళిన తర్వాత ఒకళ్ళు వెళ్తే, వెళ్ళిన తర్వాత మరి ఎలా ఆడతానో చూడాలి, నాకు ఎలాంటి సిచ్యువేషన్స్ అక్కడ ఎదురవుతాయో. ఇప్పుడు నేను వెళ్తే ఫస్ట్ నాకు డౌట్ ఏంటంటే అసలు హౌస్ మేట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నా డౌట్. బికాస్ అందరూ ఫస్ట్ నుంచి ఆడుతున్నా, బట్ నేను మధ్యలో బయటకు వచ్చి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల నిజంగా అందరు సపోర్ట్ చేసి నేను లోపలికి వెళ్తే, హౌస్ మేట్స్ అందరికి ఒకటైతే ఉంటుంది కదా, తిను బయట చూసేసి వచ్చింది, తిను గేమ్ చూసి వచ్చింది, తిను ఎలా ఆడుతుంది, ఇంకా నేను ఏం చేసినా తప్ప అంటారు, అసలు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి ఒక డౌట్ అయితే ఉంది నాకు. ఫస్ట్ దాన్ని క్లారిఫై చేసుకోవాలి వెళ్ళాక. ఈ కాస్టింగ్ కౌచ్ని మీరు ఎప్పుడు ఫేస్ చేయలేదా? అంటే పోనీ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా మీతో చెప్పడం కానీ ఇలాంటివి ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో చాలా రోజులు? ఇండస్ట్రీలోనే కాదండి, ఎక్కడైనా ఈ ప్రాబ్లం ఉంది, నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అంటే మనం ఉన్నాం కాబట్టి మనకు తెలుసు, మేబీ వేరే జోనర్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. కాకపోతే ఇండస్ట్రీ ఏంటంటే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది, ఎక్కువ విజువల్ ఉంటుంది కాబట్టి అందరూ మన గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. సో డెఫినెట్గా ఎదురవుతుంది ఖచ్చితంగా, బట్ దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేసి మీరు దాని నుంచి బయటకు వస్తారు అన్నది డిపెండ్స్ ఆన్ యూ అంతే. మీరు ఎట్లా వాటిని మేనేజ్ చేయగలిగే వాళ్ళు ఇలాంటివి ఏమన్నా ఇష్యూస్ కానీ?
వచ్చినప్పుడు. యాక్చువల్లీ నాకు పెళ్లి కాకముందు ఏంటంటే అమ్మ ఉండేది కాబట్టి పెద్ద ఏమీ ప్రాబ్లం రాలేదు. ఒకటి రెండు చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అమ్మ ఫోన్ తీసుకుని మాట్లాడేది అయిపోయేది. అండ్ నరసింహ పరిచయం అయిన తర్వాత ఇంకా నేను అన్ని నరసింహకి డైవర్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో కాల్ డైవర్ట్ అనమాట. వెంటనే నాకేమన్నా కొంచెం భయంగా అనిపించింది అంటే కాల్ డైవర్ట్. సో ఇంకా నరసింహ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో నాకు కూడా తెలియదు. ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళి మాట్లాడతాడు, నేను ఎప్పుడు వినలేదు.